తెలుగుభూమి న్యూస్ ఛానల్ నేను సమనత. భూపాలపల్లిలో భర్త విడిపోయి రెండేళ్ల తర్వాత వచ్చిన ఓ వివాహిత అటు భర్తను ఇటు అత్తమామలను ఇబ్బందులు పెడుతుంది. ఇంట్లో నుంచి అత్తమామలను బలవంతంగా బయటకు పంపించి తాను ఇంట్లో తిష్టవేసింది. దీంతో గత్యంతరం లేక ఆ వృద్ధ దంపతులు ఆలయాల్లో ఉంటూ కాలం వెల్లదీస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మజూర్ నగర్లోని బీసీ కాలనీకి చెందిన పెండ్యాల రాజన్న శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అయిన పెండ్యాల నరీన్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 2020లో లక్ష్మి ప్రసన్నతో వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబంలో వచ్చిన కలహాలతో 2 ఏళ్లుగా ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. జిల్లా కోర్టులో విడాకుల పిటిషన్ చేయగా 2 సంవత్సరాల నుండి ప్రతి సెషన్కు కోర్టు హాజరవుతున్నారు. విడాకుల మంజూరుకు సైతం కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో గత 20 రోజుల క్రిందట లక్ష్మీ ప్రసన్న వారి అత్తమామలు ఉండే బీసీ కాలనీకి వచ్చి నానా హంగామా చేసింది. ఇంట్లో ఉన్న వారి అత్తమామలు వృద్ధ దంపతులు బలవంతంగా బయటకు నెట్టేసి వారి లోనికి రాకుండా తాళాలు బిగించుకుంది. అప్పటి నుంచి ఆ వృద్ధ దంపతులు ఎటు వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఆలయాల్లో తలదాచుకుంటున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ శనివారం విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తాము ఇద్దరే వృద్ధులు, కూలీ నాలి చేసుకుంటూ ఇంట్లో ఉంటుండగా తమ కోడలు లక్ష్మీ ప్రసన్న ఇంట్లోకి చొరబడి వారిని ఇంట్లోకి రానివ్వకపోవడంతో తమకు చావే శరణీయమంటూ విలపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధ దంపతులు పెండ్యాల రాజన్న శ్రీదేవిలు వేడుకుంటున్నారు. సాగొట్టి తనకొచ్చాను, మా వాడోళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడిండు. ఇక మళ్ళీ తర్వాత గేటుకు తాళం వేసుకొని మేము ఇంట్లో ఉన్నాము. పంచాయతీకి పోయినాం. పంచాయతీకి పోయి వచ్చినాక మళ్ళీ ఒక రోజు పంచాయతీ కావాలంటే మా పెద్ద మనిషి రాలే. ఆ టైంలో రాకపోయేవరకు మేము ఊకున్నాం. ఊకున్నందుకు మళ్ళీ తెల్లారి వచ్చి గేటుకు తాళం గేట్ ఎక్కి దుబ్బికి తాళం బల కొట్టి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని తలుపులు నూక్కుంటా బాగా తలుపులు కట్టెతోటి దాంతో కొట్టుకుంటా మమ్మల్ని నాదం చేస్తా అంటే మేము బాగా లొల్లి బాగా ఏడితే మా వాడోళ్ళు ఆగలేక ఉరికొచ్చి వాళ్ళు లొల్లి పెట్టినాక పక్కకు పోయిండు. పక్కకు పోయినాక మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చినాక లొల్లి లేదు కదా అని మళ్ళీ రాత్రిపూట మళ్ళీ పోయి ఇంట్లో పండుకున్నాం. పండుకున్నాక మళ్ళీ తెల్లారు లేచినాక కథం తలుపులు బాగా నూక్కుంటా బాగా తలుపులు కొట్టి మమ్మల్ని బాగా లొల్లి చెప్తే మా ఇంటి పక్క సదైన టైం నుండి ఆ కొడుకు వచ్చి పిలిచినాక మేము మాకు కావాలి, మేము ఇంట్లో ఉండాలి, ఆమె మేము ఇంట్లో ఉండేది ఉంటే మమ్మల్ని పక్కకు ఉంటా అంటాను కానీ పక్క కూడా ఉండద్దు, ఉన్నా కూడా మమ్మల్ని మళ్ళీ దౌర్జన్యం చేసి మమ్మల్ని చావకూడతా అని చూస్తాను. పెండియాల రాజన్న మా బీసీ కాలనీ. మేము ఇప్పుడు 10 సంవత్సరాల బట్టి ఇక్కడే ఉంటాను. మా కొడుకు పెళ్లి చేసింది. ఆమె ఆమె పేరు లక్ష్మీ ప్రసన్న, మా ఆమె పేరు నరేను. అయితే ఇక్కడ గణపురం వాళ్ళకి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినప్పటి నుంచి ఒకసారి 2 నెలలు 3 నెలలో కలిసి ఉండొచ్చు. తర్వాత వాళ్ళ పంచాయతీలు బాగా అయినాయి. లొల్లుడు అయితే అంటే కూడా మేము ఏం చేస్తున్నాం, సపరేట్గా మా గణపురం ఎస్ఐ గారి సమక్షంలో 1 సంవత్సరం ఇలా పంచాయతీ అయింది. పంచాయతీ అయినాక ఆ పంచాయతీ అసలు తెగలేదు. ఆమె ఎక్కువ పౌరుడు చేసుడు అదంత పెద్ద మనుషులు మార్చుడు అంత గందరగోళం అయింది. గందరగోళం అయిన వాళ్ళు కట్టపీ తీసుకెళ్ళలేదు. తీసుకపోయి అవి సరే మేము విడాకులు నోటి విడాకులు చేస్తాం. మీ వాళ్ళకి పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు, మా పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద మనుషులు వచ్చిన తర్వాత ఆడ మమ్మలను బాగా కొట్టిండు. నన్ను కొట్టిండు, మా భార్యను కొట్టిండు, మా కొడుకుని కొట్టిండు. అంటే కొట్టి ఆడ మాగారు చేస్తానే మాకు వశపరగా చేస్తామంటే మేము ఓట్లో పెట్టుకున్నాం. ఓట్లో పెట్టినాక ఆ వాళ్ళు కూడా 3-4 కేసులు వేసింది. వేసినా కూడా సరే అనుకున్నా 2 సంవత్సరం బట్టి నప్పుతాను. నడిచినా కూడా మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు మమ్మల్ని పరిశాన్ని ఆగమగా చేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ఇప్పుడు 4 రోజులు బట్టి మమ్మల్ని పరిశాన్ని చేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఆగమాగం చేస్తా అంటే మేము ఏదేయలేక మేము 1 రోజు గొల్లు ఉంటాను, లేకపోతే ఆ రోజుకి భరించలేక గప్పడికి ఉంటాను. ఉన్నవాళ్ళు మళ్ళీ ఆఖరికి ఏం చేసింది, మళ్ళీ ఇప్పుడు మా మొత్తానికి ఇంట్లో తాళాలు మొత్తం అన్ని బలగొట్టి, గేటు తాళం బలగొట్టి, ఇంట్లో తాళాలు అన్ని బలగొట్టి ఇప్పుడు మాకు గేటుకు తాళం పెట్టింది కానీ మమ్మల్ని బయటికి నెట్టేసింది. ఇప్పుడు మేము మా పరిశాలి ఏంటి, మా కథ ఏంటి, మా దగ్గర రూపాయి లేదు. మేము 65 సంవత్సరాలు ఉన్నాం. మాకు అన్ని రోగాలు ఉన్నాయి. మాకు బీపీ, షుగర్లు ఇవన్నీ ఉన్నాయి. మాకు వశపడతలేదు. మేము ఇక ఆగవాగ ఉన్నది. మమ్మల్ని మాకు మీరు న్యాయం చేయగలరని మేము కోరుతాం. మేము ఈ లొల్లు జరుగుతుంటే కూడా సిఐ గారి దగ్గర పోయినాం, పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇచ్చిన వల్ల సరే అని వాళ్ళు ఎస్ఐ గారిని తోలిచ్చిండు. తోలిచ్చినా మళ్ళీ తీసుకపోతే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంట్లో చేరింది. చేసినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మాకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను.